చైనాతో వార్కి సై అంటున్న తైవాన్కు ఇప్పుడు సరికొత్త సమస్య వచ్చిపడింది ఇప్పటికే చైనాను ఢీకొట్టి ఎలా బయటపడాలని చూస్తున్న తైవాన్కి ఊహించని రూపంలో ఇబ్బంది వచ్చి పడింది చైనాతో వైరం తగ్గించుకొని దాన్ని దూరం పెడదామని అనుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెద్ద సమస్యగా మారింది చర్చలకు సమావేశాలకు ఒప్పందాలకు అన్నిటికీ తైవాన్ చైనాపై ఆధారపడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది తైవాన్లో ఉండే ప్రజలకు రెండే భాషలు వస్తాయి ఒకటి మ్యాండ్రిన్ రెండోది తైవాన్ భాష ఇవి తప్ప మరే ఇతర భాషలు రావు ఇప్పుడు మ్యాండ్రిన్ మాట్లాడే ప్రాంతాలన్నీ మా ప్రాంతాలనే చైనా వాదిస్తుండగా అవి తమ ప్రాంతంలో భాగమని తైవాన్ గొడవకు దిగుంది దీంతో అసలు తైవాన్ మొత్తం తమ భూభాగమని డ్రాగన్ కంట్రీ ఆక్రమణకు దిగుతోంది భాషనే పెద్ద సమస్యగా తయారవడంతో తైవాన్ ప్రజలకు ఇంగ్లీష్ నేర్పడానికి ప్రణాళిక వేస్తోంది తైవాన్ ప్రభుత్వం వచ్చే రెండేళ్ల కాలంలో తైవాన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ అనర్ఘలంగా మాట్లాడాలనే డెడ్ లైన్ విధించింది దీనికోసం ఇప్పటికిప్పుడు బిలియన్ డాలర్లను ఖర్చు చేసేందుకు తైవాన్ వెనకాడటం లేదట ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకొని అనర్ఘలంగా మాట్లాడటమే లక్ష్యంగా బిలియన్ డాలర్ల ప్యాకేజీని కూడా ప్రకటించిందట ఇంగ్లీష్ మాట్లాడడం ద్వారా అమెరికా యూరప్ లాంటి దేశాలతో వ్యాపారం చేయొచ్చు తద్వారా తైవాన్ చైనాపై ఆధారపడటం తగ్గుతుంది టూరిజం బాగుపడాలన్నా బిజినెస్ రంగం డెవలప్ కావాలన్నా ఆపద కాలంలో వేరే దేశాలను సాయం కోరాలన్నా భాష సమస్య తైవాన్ను వెంటాడుతుంది అందుకే ఇంగ్లీష్ తప్పనిసరి అని తైవాన్ ప్రభుత్వం భావిస్తోంది అందుకే ప్రత్యేకంగా భాషా నిపుణులను ముఖ్యంగా ఇంగ్లీష్ నేర్పే వారికి తైవాన్లో భారీ డిమాండ్ ఏర్పడింది చుట్టుపక్కల దేశాల్లోని ఇంగ్లీష్ పండిట్లను అధిక మొత్తంలో తైవాన్ రిక్రూట్ ఇందుకోసం రాయితీలతో ఆఫర్ లెటర్లు రెండు దేశాల మధ్య వ్యాపారం వాణిజ్యం జరగాలన్నా వాటి మధ్య సత్సంబంధాలు నెరవేరాలన్నా కమ్యూనికేషన్ ముఖ్యం చైనా గొడుగు కింద బతుకుతున్న తైవాన్ కు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇప్పుడు డూఆర్ డైగా మారింది తైవాన్ దాటి ఎటు వ్యాపారం చేయాలన్నా అటు చైనా ఇటు అమెరికా సింగపూర్ థాయ్లాండ్ దేశాలే గతి ఆయా దేశాల్లో వాటి జాతీయ భాషతో పాటు ఇంగ్లీష్ని అనర్ఘలంగానే మాట్లాడుతారు అందుకే చైనాపై ఆధారపడకుండా థాయ్ కంట్రీస్ హ్యాపీగా మన్నగలుగుతున్నాయి తైవాన్లో ప్రస్తుతం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది హైటెక్ హార్డ్వేర్ వ్యాపారం అమెరికాతో చేస్తోంది చైనా ఆధీనంలో ఉన్న హాంకాంగ్ కానీ ఫిలిప్సిన్ కానీ సింగపూర్ లాంటి దేశాల్లో వ్యాపారాలు సాగడానికి కారణం ఇంగ్లీష్ ప్రపంచ భాషగా ఇంగ్లీష్ మారిన తర్వాత వ్యాపార వాణిజ్య సంబంధాలు పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంగ్ల భాష ప్రధాన పాత్ర పోషిస్తోంది కాబట్టి తైవాన్ ప్రజలకు ఎలాగైనా ఇంగ్లీష్ను నేర్పించాలని తైవాన్ కంకణం కట్టుకుంది మరి తైవాన్ అధ్యక్షురాలు తీసుకున్న ఈ నిర్ణయం వారి తలరాతను మారుస్తుందా లేక చైనా కబంద హస్తాల్లోకి తైవాన్ వెళ్తుందా అనేది వేచి చూడాలి